నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 21వ తారీఖు 4/2023 శుక్రవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి, ఉదయం 8:28 వరకు. తదుపరి విద్యా తిథి భరణి నక్షత్రం, రాత్రి 10:59 వరకు. తదుపరి కృతిక నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 8:42 నుండి ఉదయం 10:17 వరకు. అమృత కాలం సాయంత్రం 6:14 నుండి సాయంత్రం 7:49 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:34, చంద్రోదయం ఉదయం 6:36, చంద్రాస్తమయం సాయంత్రం 7:48, అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి ఉదయం 9:18 వరకు, మరలా మధ్యాహ్నం 12:40 నుండి మధ్యాహ్నం 1:31 వరకు, రాహుకాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:15 వరకు, గుణిక కాలం ఉదయం 7:31 నుండి ఉదయం 9:06 వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:59 వరకు. దక్షిణ భారతదేశంలో ఈ రోజు నుండి వైశాఖ మాస శుక్లపక్షం ప్రారంభమవుతుంది. వైశాఖ మాస పుణ్య స్నానాలు చేయటం ఈ రోజు నుండి మొదలవుతాయి. నిరయన గురు మేషరాశి ప్రవేశం ఈ రోజు రాత్రి, రేపు తెల్లవారుజామున 5:15 ప్రవేశిస్తాడు. కాబట్టి రేపటి నుండి గంగానది పుష్కరాలు ప్రారంభమవుతాయి. చంద్ర దర్శనం ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 7:48 మధ్య కాలంలో జరుగుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకి కృతజ్ఞతల్ని తెలియచేస్తూ శివస్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.